వ్యామి దేవుని స్వరము అనంత వహించిన మా యేసోమి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది శ్రోతలు నీ వాక్యాన్ని ఇదిగో ప్రభావం వింటున్నారో మరి నీ వాక్యాన్ని ఆయా హృదయంలో చేర్చుకుంటున్నారో ప్రతి ఒక్క గృహాన్ని ఎత్తిపట్టి దీవించి పరిశుద్ధాత్మ ద్వారా నింపి అద్భుత కార్యాలు జరిగించి ప్రతి గృహములో నైనా ఒక అద్భుతాన్ని చేసి మీరే గంత ప్రభావాలు పొందమని ఈ మనవలని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి తానికొండ నిర్మల తానికొండ రూబేను తానికొండ సౌమ్య తానికొండ రవితేజ సౌమ్య క్లినిక్ ప్రకాష్ నగరు యాభై అడుగుల రోడ్డు గాయత్రి హై స్కూల్ ఎదురుగా విజయవాడ పదిహేను కావున ప్రేక్షకులు ప్రత్యేకంగా సౌమ్య క్లినిక్ నిమిత్తము అదేవిధంగా తానికొండ రవితేజ మరి ఉద్యోగం నిమిత్తము ప్రార్థించాలని ప్రత్యేకముగా మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించను గాక ఆమెన్ ఈ దినమున మన అంశము యహోవా హస్తము నా మీదికి వచ్చను అనే అంశాన్ని గురించి మనము ఏహెచ్కేల గ్రంథం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీర్చి ఏహెచ్కేలు గ్రంథము ఒకటో అధ్యాయమును మొదటి నుండి మనము చదువుకుందాం ముప్పై సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను క్యాబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగను ఎహోయాకిను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆరవ నెలలో ఐదవ దినమున కల్దిల దేశమందున్న క్యాబారు నదీ ప్రదేశమున యహోబావాకు భూజీ కుమారుడును యాజకుడునగు ఎహిచ్కీలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యహోబా హస్తము అతని మీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చు చుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించుండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి దంటి అపరంచి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను కలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాళ్ళు కాళ్ళు వలె ఉండెను అవి తలతళలాడు ఇత్తడి వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తములు వంటి హస్తములు ఉండెను నాలుగింటికిని ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకును ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోచుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి కుడి పార్శ్వరూపములు సింహముఖము వంటిది ఎడమపార్శ్వ ముఖములు ఎద్దు ముఖము వంటిది నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరు వేరుగా ఉండును ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రె ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచుండెనో ఆ వైపునకే పోచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్నిని అతికాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపులు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను ఆ జీవులను నేను చూడగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖములు ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పని రక్తవర్ణపు రాతి వలె ఉండెను ఆ నాలుగును ఒక విధముగానే ఉండెను వాటి రూపమును పని చూడగా చక్రములో చక్రమున్నట్లుగా ఉండెను అవి జరుగుచున్నప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగ తిరగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అది పోవలసి ఆ వైపునకి అవి పోవుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకు ఉండిను గనక అవి లేవగానే చక్రములను లేచుచుండెను ఎహెచ్కేలు అనే మాటకు దేవుని బలము లేదా దేవుని బలపరచబడినవాడు అని అర్థం ఇచ్చుచున్నది ప్రవక్తల గ్రంథాల్లో మొత్తము పదహారు ప్రవక్తల గ్రంథాలు మనకున్నాయి అవి పెద్ద ప్రవక్తలని చిన్న ప్రవక్తలని పిలువబడుతున్నాయి పెద్ద ప్రవక్తలు యషియా ఇరిమియా ఎహెచ్కేలు దానియలుగా పిలువబడితే చిన్న ప్రవక్తలు ఓషియా నుండి మలాఖీ వరకు అనగా ఓషియా యూవేలు ఆమోసు ఓబజ్జ యోనా మీకా నహూము అబక్కుకు జపనియా హగ్గయి జకరియా మలాఖీ ఈ పన్నెండు గురిని చిన్న ప్రవక్తలుగా పిలవడం జరిగింది అంటే చిన్న ప్రవక్తలు అంటే చిన్నవారని పెద్ద ప్రవక్తలు అంటే పెద్దవారని కాదు కానీ ఆ ప్రవచనం యొక్క నిడివిని బట్టి ఆ ప్రవచనమును కొన్నటువంటి ఆ యొక్క మరి పరిమాణాన్ని బట్టి చిన్న ప్రవక్తలని పెద్ద ప్రవక్తలని విభజించడం జరిగింది కనుక ఈ ఎహెచ్కేలు పెద్ద ప్రవక్తల్లో ఒకనిగా ఉన్నాడు ఎహెచ్కేలు చాలా బాల్యములోనే మరి పరిచర్యలోనికి వచ్చినట్లుగా మనం చూడవచ్చును ఎహెచ్కేలు ఇర్మియా పరిచర్యను ప్రారంభించిన నాలుగు సంవత్సరాల తరువాత ఏహెచ్కేలు జన్మించాడని మనం చూస్తున్నాము గ్రంథకర్త ఏహెచ్కేలు కాలము బీసీ ఐదు వందల అరవై నుండి ఐదు వందల డెబ్భై రెండు వరకంటే ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఎహెచ్కేలను మనం చూసినప్పుడు ఇతడు యాజకుని కుమారుడని బైబులే మనకు తెలియజేస్తుంది చూడండి మొదటి వచ్చిన చదువుదా ముప్పదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గుర్చిన దర్శనములు నాకు కలిగను మరి ఇతని కాలము చాలా స్పష్టంగా ఏహెచ్కేలు తెలియజేస్తూ ఉన్నట్లుగా అతని శైలిని బట్టి ప్రత్యేకత మనకు కనబడుతుంది జూలై మూడవ తేదీ అని అతను నిర్దిష్టమైన తేదీని కూడా మనకిచ్చినట్లుగా మనం ఉన్నాం ఏహెచ్కేలు గ్రంథము చాలా స్పష్టముగాను గంభీరముగాను అలాగే అది మనుష్యులను గాను ఉన్నట్లుగా ఇతని శైలి మనకు కనబడుతోంది మరి ఇతను మరి చెర చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఇతను ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అంటే బ్యాబిలోనియా దేశంలోనే ఉండి దాని వెలుపల ఉండి ఇతడు ప్రవచించాడని మనకు చరిత్ర తెలియబడుతుంది చరిత్ర ద్వారా తెలియపరచబడుతుంది కనుక మరి యహిజ్కేలు గ్రంథాన్ని మనము చూసినప్పుడు ఈ క్యాబారు నది ప్రదేశము ఇది నేడు ఎక్కడుంది చరిత్రకు ఆధారాలు మనకు కనబడుతున్నాయి ఇరాన్ దేశంలో ఈ క్యాబారు నది ఉన్నట్లుగా మనకు తెలియబడుతుంది కనుక మరి ఈ క్యాబారు నది ప్రాంతంలోనే దేవుని దర్శనాలు ఇతనికి కలిగాయని మనం చూస్తున్నాం మరి పద్మాసు ద్వీపములో యోహానుకు దేవుని దర్శనములు ప్రత్యక్షతలు కలిగినట్లుగా మనం చూడవచ్చును అదేవిధంగా యహిజ్కీలుకు క్యాబారు నదీ ప్రాంతంలో దేవుని గూర్చిన ప్రత్యక్షతలు కలిగినట్లుగా మనము చూడవచ్చును దేవుని ఆత్మ ఇతన్ని ఎత్తుకొని వెళ్ళి మరి టెల్ అవీవ్ అనే ప్రాంతంలోనికి ఇతన్ని తీసుకుని వెళ్ళిందని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి టెల్ అవీవ్ అంటే ఒకప్పుడు ఇస్రాయేల్ దేశపు రాజధాని టెల్ అవీవ్ ఇప్పుడు ఇస్రాయేల్ రాజధాని ఎరుషలియముగా మార్చబడింది ఈ టెల్ అవీవ్ అనేది ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి చెందిన నగరము అని మనము తెలుసుకొనవచ్చును కనుక ఐదవ దినమున కల్దీయుల దేశమందున కేబారు నదీ దేశమున నదీ ప్రదేశమున వాక్కు పూజీ కుమారుడును యాజకుడునగు యహిచ్లుగు ప్రత్యక్షము కాగా మరి అతడు యాజకుడిగా పిలువబడుతున్నాడు యాజకునిగా యాజకుని పని ఏమిటి దేవాలయములో ఉండి మరి దేవుని ఉపకరణాలను మరి శుభ్రం చేయడము మరి దీపాలు వెలిగించడము రొట్టెలు అమర్చడము ధూపము వేయడము బలులు అర్పించడము ఆ బలిపీఠం దగ్గర బూడిద ఎత్తటము ఇవన్నీ కూడా యాజకుని యొక్క పరిచర్యలు మరి దేవాలయములో ఉండి ఇతను దేవుని మందిరములో పరిచర్య చేయవలసి ఉండగా మరి యహేజ్కేలు ప్రవక్తగా వాడబడ్డాడు అది దైవ చిత్తము ఇతడు దేవాలయములో పనిచేయలేదు కానీ ఇతను ప్రవక్తగా నేను పిలుస్తున్నానని దేవుడు ఇతన్ని వాడుకున్నాడు ఇతనికి వచ్చిన దర్శనాలను గురించి మరి మెగస్తనీసు అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమని వ్రాసాడంటే మరి మెసపోతమియా దేశములో వచ్చిన కళలు ఏ విధముగా ఉంటాయో అదే విధముగా ఇతనికి వచ్చిన దర్శనాలను గురించి ఆ చరిత్రకారుడు వర్ణిస్తూ ఉన్నాడు ఏహెచ్కేలు గ్రంథశైలి ఏ విధముగా ఉంటుంది అంటే నేను దేవుని ముఖమును చూచి తిని అనే మాటలు మనకు కనబడతాయి అలాగే నేను దేవుని స్వరము వింటిని అనే మాటలు మనకు కనబడతాయి అలాగే మూడవదిగా దేవుని హస్తము లేదా యహోవా హస్తము నా మీదికి వచ్చెను అనే మాటలు మనకు తరచుగా కనబడతాయి కనుక ఈ యొక్క ఏహెచ్కేలు మరి ఇప్పుడు ఈ దర్శన వివరాన్ని మనకు వర్ణిస్తూ ఉన్నాడు నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చు చుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్ని కనబడెను కాంతి దారి చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న వంటిది వంటిదొకటి కనబడెను మరి ఇరుసలేమును మనం చూచినప్పుడు అది ఉత్తర దిక్కునే ఉన్నట్లుగా మనకు తెలియబడుతుంది మరి ప్రపంచ పటములో మనం చూచినప్పుడు ఆర్కియాలజీ ప్రకారము ఇరుసలేము దేవాలయము ఉత్తర దిక్కునే ఇరుసలేము పట్టణము కానీ ఉత్తర దిక్కునే ఉన్నట్లుగా మనము చూడవచ్చును కనుక ఉత్తర దిక్కు అనేది దేవునికి మరి చెందినదిగా ఉన్నది దేవుని సన్నిధి కానీ దేవుని యొక్క మహిమ కానీ దేవుని యొక్క మరి ప్రత్యక్షత కానీ దేవుని యొక్క మరి ఆయన యొక్క స్వరూపం ఆయన ఉనికి ఆయన ప్రత్యక్షత దేవుడు నివసించే స్థలము ఉత్తర దిక్కు అని మనకు తెలియబడుతుంది విషయాగ్రంథము పద్నాలుగు అధ్యాయంలో కూడా ఉత్తర దిక్కునున్న పర్వతము అని అక్కడ మనము చూస్తున్నాము కనుక దేవుని నివాస స్థలము ఎక్కడ అంటే ఉత్తర దిక్కు అని మనము సాధారణంగా చెప్పుకోవచ్చు కనుక అటువైపు నుండి ఏమొస్తుంది తుఫాను వస్తున్నది గొప్ప మేఘము గోళము వండలే గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించిండెను ఆ అగ్నిలో నుండి కరగబడినది ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను కలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళు వలె ఉండెను అవి తలతళలాడు ఇత్తడి వలె ఉండను అయితే ఇతడు కెరూపుల్ని సెరూపుల్ని చూస్తూ ఉన్నాడు ఆరవ అధ్యాయములో మరి యష్యా అత్యున్నతమైన సింహాసన ముందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచాడు ఆయన చొక్కా ఎంచులు దేవాలయమును నింపబడి ఉన్నాయి ఆయనకు పైగా సెరూపులు కెరూపులు నిలబడి ఉన్నారు వారికి ఆరు వేసి రెక్కలున్నాయి రెంటితో వాటి తమ ముఖమును కప్పుకొని రెంటితో వాటి పాదములను కప్పుకొని రెంటితో పైకి ఎగురుచు సైన్యముల కధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని వారు గాన ప్రతిగానములు గానములు వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నింపబడగా అయ్యో నేను నశించి తిని రాజును సైన్యములు కతిపేతగు యహోవారు నేను కనులారా చూచి తిననుకుంటుని అంతలో శరూపులలోనొక్కడు నిప్పుతో కారుతో నిప్పును తీసుకుని వచ్చి నా ఎగిరి వచ్చి నా పెదవులను తాకెను అప్పుడు అయ్యో నేను నశించి తిని నేను రాజును సైన్యములు కతిపే తినగు యహోవారు కనులారా చూచి తిని నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసిస్తున్నానని ఎషియా మరి కేకలు వేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఎహెచ్కేలను కూడా ఇక్కడ మరి కెరూపులు సెరూపులు ప్రత్యక్షమయ్యాయి వాటికి నాలుగు ముఖాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి వాటి కాళ్ళు పెయ్య కాళ్ళు వలే ఉన్నాయి తలతళలాడి ఇత్తడి వంటి మరి మరి రీతిగా అవి మెరుస్తూ ఉన్నాయి మరి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉన్నాయి నాలుగింటికి ముఖములను రెక్కలను ఉన్నాయి వాటి రెక్కలు ఒకదారినొకటి కలుసుకునేను ఏ వైపునకు తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చును మరి ఆ నాలుగు ముఖాలు ఎలా ఉన్నాయంటే ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటిది కుడిపార్శ్వపు రూపములు సింహపు ముఖం వంటిది నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు గలవు ఇక్కడ ఈ ముఖాలను మనం చూసినప్పుడు మరి క్రొత్త నిబంధనలోని నాలుగు సువార్తలను ఈ నాలుగు ముఖాలు తెలియజేస్తున్నాయి మత్త ఏమో మరి శ్రోతలైన యూదులకు తన సువార్తను వ్రాస్తే మార్కేమో తన సువార్తను స్వాతలైనటువంటి రోమీలకు వ్రాశాడని అలాగే లూకా ఏమో సురాతలైనటువంటి గ్రీకులకు ప్రత్యేకంగా అన్యజనులకు వ్రాశాడని అలాగే యోహాను మరి విశ్వ మానవాళికి తన సువార్తను రచించాడని మరి ఈ నాలుగు సువార్తలను మనం చూసినప్పుడు మత్తయి సువార్తను చరిత్రకారులు దేనితో పోలుస్తున్నారంటే యూదులకు రాజు అంటే సువార్త మనకు మరి సింహాన్ని తెలియజేస్తుంది రెండవ ముఖము ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము మార్కు సువార్తలో యేసు ఎద్దుగా పోల్చబడుతున్నాడు అంటే ఎద్దు దేనికి సాదృశ్యము అంటే అది పని చేస్తుంది కనుక ఏ సుప్రభేమనాడు మార్కు సువార్తలో నేను పరిచారం చేయుటకే వచ్చితిని కానీ పరిచర్య చేయించుకున్నకు నేను రాలేదు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చనని ఆయన వారితో చెప్పాడు కనుక మార్కు సువార్తలో యేసుక్రీస్తు మరి ఎద్దుగా పోల్చబడుతున్నాడు అలాగే మూడవది నాలుగింటికి పచ్చిరాజు ముఖము వంటి ముఖములు కలవు మరి ఈ పచ్చిరాజు యోహాను శువార్తలో యేసుక్రీస్తు దైవత్వము పక్షిరాజుకి ఉన్నటువంటి దేవుని పక్షి రాజు అని మనం పిలుస్తాం ద గాడ్ సీగల్ కనుక యోహాను సువార్తలో యేసు క్రీస్తు దైవత్వాన్ని గురించి యోహాను వరు కనుక ఆయన దైవత్వపు లక్షణాలు యోహాను సువార్తలో ప్రస్ఫుటముగా ఏడు సార్లు ఆయన మరి నేనే నేనే అని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం కనుక యోహాను సువార్తలో యేసు క్రీస్తు పక్షిరాజుగా మరి పిలువబడుతున్నాడు నాలుగవదిగా వాటి ముఖములు రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి ఒక్కొక్క రెక్కలతో మరి ఉండెను నాలుగవది మానవ ముఖము మరి మానవ ముఖము దేన్ని సూచిస్తూ ఉందంటే లూకాసు వార్తలో యేసు క్రీస్తు మనిష్య కుమారునిగా పిలువబడుతున్నాడు కనుక నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని లూకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదవ శిర్మలు ఆయన చెప్తున్నాడు కనుక ఆయన మనుష్య కుమారుడు ఏసుక్రీస్తు లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు జన్మించలేదు ఎందుకంటే ఏసుక్రీస్తు లక్షణాలు ఏమిటంటే ఆయన సంపూర్ణ మానవునిగాను సంపూర్ణ దేవునిగాను మనకు కనబడుతున్నాడు ఒకవైపు ఆయన సంపూర్ణ దైవత్వము కనబడుతుంది దేవునిగా కనబడుతున్నాడు మరొక వైపు ఆయన సంపూర్ణమైన మనుషునిగా మనకు కనబడుతున్నాడు కనుక యేసుక్రీస్తు మనుష్యుడా దేవుడా అని మరి చెప్పవలసి వస్తే ఆయన మనుషుడై ఉన్నాడు అదే సమయంలో ఆయన దేవుడై ఉన్నాడు కనుక ఇటు మానవ లక్షణాలు సంపూర్ణముగా ఆయనలో కనబడుతున్నాయి స్పష్టముగా కనబడుతున్నాయి అలాగే దైవత్వపు లక్షణాలు దైవ లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు ఆయనలో అదే సమయంలో ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నాయి కనుక యోహాను స్వార్త యేసుక్రీస్తు దైవత్వపు లక్షణాలను స్పష్టముగా మనకు బయలుపరుస్తుంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని యోహానుస్వార్థ ఒకటి ఒకటిలో అలాగే యోగానుస్వార్థ ఒకటి పద్నాలుగులో ఆ వాక్యమే శరీర అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి కనుక యేసు క్రీస్తు ఒకవైపు మానవునిగా ఒకవైపు దేవునిగా మనకు స్పష్టంగా కనబడుతున్నాడు అక్కడ మరి అనేకమైనటువంటి ఎముకలు పడి ఉన్నాయి ఆ లోయలో దించినప్పుడు అక్కడ అనేక ఎముకలు పడి ఉన్నాయి కనుక అది ముప్పై అధ్యాయంలో మనం చూస్తాం కనుక ఇతన్ని దేవుని ఆత్మ ఇతని జుట్టు పట్టుకొని ఎత్తుకెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం హేచ్కేలు క్రమశిక్షణకు గొప్ప మారుపేరుగా ఉన్నాడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడు అన్నప్పుడు అతడు చక్కగా నిలవబడ్డాడు నరపుత్రుడా నీవు ఎడమవైపు పడుకో రెండు వేల మూడు వందల డెబ్భై దినములు నీకు ఉన్నాను అన్నప్పుడు అతడు ఎడమ వైపునే పడుకున్నట్లుగా మనం చూస్తున్నాం నరపుత్రుడా నీవు పలక ఒకటి తీసుకొని ఇరుషులేము చిత్రపటమును దాని మీద వేసి దాని ఎదురుగా నువ్వు పడుకో అని చెప్పినప్పుడు అతడు పలక ఒకటి తీసుకొని ఇరుషులేము పట్టణము ముఖ చిత్రాన్ని గీసి ఆ పలక మీద ఎదురుగా పెట్టుకొని అతడు పడుకున్నట్లుగా మనము చూస్తున్నాం కనుక ఏహెచ్కేలు మరి దేవుడు ఏం చెప్తే అదే చేశాడు నీవు మనుష్య మలాన్ని భుజించాలి మరి నీవు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై రోజులు నువ్వు మనుష్య మలాన్ని భుజించాలి అన్నప్పుడు ఎహెచ్కేలు అన్నాడు అయ్యా నేను ఇంతవరకు మనుష్య మలం ఎప్పుడు భుజించలేదు అన్నప్పుడు దాని మొదలుగా నాకు పశువు మలము ఇమ్మన్నప్పుడు అప్పుడు పేడను అతనికి ఇచ్చాడని మనము ఉన్నాం గోమలము అతడు భుజించినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఇతడు వివాహితునిగా మనకు కనబడుతున్నాడు కనుక ఎహికేలు మరి క్రమశిక్షణకు మారుపేరుగా ఇస్వా ఇస్రాయేలీలను వారి పాపములను వారి దోషములను గద్దించేవాడిగా మనకు కనబడుతున్నాడు కనుక గదమాయించేవాడిగా మనకు కనబడుతున్నాడు మరి పాపాలు ఎంత మాత్రము లక్ష్య పెట్టిన వాడిగా ఎహేజ్ మనకు కనబడుతున్నాడు కనుక ఏహెచ్కేలు వంటి ఆత్మను కలిగి మరి పాపాన్ని ఖండించే వారముగా మనము ఉండాలి రెండవ తిమోతి మూడవ అధ్యాయము పదిహేను వచనములో తిమోతికి పౌలు ఏమని రాశాడంటే నీవు సత్యవాక్యమును మరి సరిగా ఉపదేశించువానిగా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడినట్లు ఆత్మావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకు గద్దించుటకు బుద్ధి చెప్పుటకు అది మరి సాధనమై ఉన్నదని పౌలు తెలియజేస్తున్నాడు కనుక ఇతడు ఆమోసువలే నేను ఇస్రాయేలు మధ్యలో తీర్పు తీర్చు ఆత్మచేతను మరి అలాగే బలపరచు ఆత్మ చేతను నేను నింపబడి ఉన్నాను అని ఆమోసు ఏ విధంగా చెప్పాడో ఈహెచ్కేలు కూడా అదే విధముగా ఇస్రాయేలుల మధ్యలో ధారాళముగా మరి పదముగా అతను ఏ విషయాన్ని దాచిపెట్టక వారి పాపాలను ఉన్నదిన్నట్లుగా ఖండించి వారి పాపాలను వారికి ఎత్తి చూపించాడు అని మనకు తెలియబడుతోంది కనుక ఈ మాటలు మరి యహిజికేలు వలె దర్శనములు మరి మనము చూడవలసిన వారు ఉన్నాం దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని హస్తము చేత బలపరచబడవలసిన వారు ఉన్నాం దేవుడి ఈ మాటలను ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం మహాగణత వహించినటువంటి మా పరలోకం తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో ఈ హెచ్కేలు గ్రంథంలో నుండి మేము నీ వాక్యమును హెచ్కేలు ప్రవక్తను గురించి ధ్యానించాం చెప్పబడిన మాటలు మరి శ్రోతల హృదయాల్లో భద్రపరిచి నింపి అవి రానయున దినాల్లో గొప్ప మేలుకొల్పుగా జాగ్రత్తమయ్యేలాగా గొప్ప మరి వారిలో మరి ఆసక్తిని రేకెత్తించినట్టుకు ఆత్మతో నింపబడుటకు నీ అస్తం చేత బలపరచబనటకు సహాయం యేసు ఏసు పరిశుద్ధనామున స్పాన్సర్స్ను దీవించి దీనికి స్పాన్సర్ చేసిన నిర్మలా గారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి సౌమ్య క్లినిక్ను వర్ధల చేయమని ఏసు పరిశుద్ధనామున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన ఏ క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొద్ నుండి వచ్చే అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖములో కూడి ఇంతవరకు ఆయన వాక్యమును ధారాళముగా విని ఆయన శ్రాతలకు సదాకాలము తోడ ఉండి నడిపించునుగాక ఆ మేన్ యేసు రక్తమే జయం శిల్వ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వనాశనం ఏసునామునికి సంపూర్ణ చేయగలిగిన గాక గాడ్ బ్లెస్ యువ్ ఆమెన్ అందరికీ వందనాలు ఒక ప్రత్యేక మనవి ఈ కార్యక్రమానికి ఎవరైనా స్పాన్సర్ చేయదలసినలా సువార్థ వ్యాప్తి కొరకు పదిహేను వందల రూపాయలు మరి మీ ఎదురుగా కనబడుతున్న అకౌంట్ను పంపించి పరిచర్యను బలపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యువ్